నమస్తే నా పేరు కౌశిక్ మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్ చాలామంది యువత విలేజెస్లో అవకాశాలు లేవని చెప్పి ఖాళీగా ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ పొలాలుంటాయి యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక ఎకరం భూమి అయినా ఉంటుంది మన సైడ్ ఎక్కువగా వరిని పండిస్తారు కాబట్టి వాళ్ళు కూడా వరినే పండిస్తున్నారు అనుకుందాం ఒక ఎకరం భూమిలో ఒక సంవత్సరం పాటు వరిని పండిస్తున్నట్లయితే సంవత్సరంలో రెండు పంటలు ఒక పంటలో చూసుకున్నట్లయితే నలభై బస్తాలు పండాయి అనుకుందాం ఎందుకంటే ఒక ఎకరం భూమి కాబట్టి రెండు పంటలు అంటే ఎనభై బస్తాలు ఒక బస్తా వరి చూసుకున్నట్లయితే పదమూడు వందల రూపాయలు పదమూడు వందలు ఇంటూ ఎనభై బస్తాలు ఎంత లక్ష నాలుగు వేలు చూడండి ఒక ఎకరం భూమిలో సంవత్సరం పాటు మనం కష్టపడి వరిని పండించినట్లయితే వచ్చేది లక్ష రూపాయలు పెట్టుబడి అన్నది డెబ్భై శాతం పెట్టుబడి ఉంటుంది మనం కనుక సొంతంగా చేసుకున్నట్లయితే కాస్త మిగులుతుంది సొంతంగా చేసుకోకుండా పని వాళ్ళని పెట్టుకున్నట్లయితే డెబ్బై శాతం పెట్టుబడి అవుతుంది లక్ష రూపాయలు డెబ్భై శాతం అంటే డెబ్బై వేలు మిగిలేది ముప్పై వేలు చూడండి ఒక సంవత్సరం పాటు మనం కష్టపడి వరిని పండించినట్లయితే అది కూడా ఒక ఎకరం ఉన్నట్లయితే మనకి మిగిలేది ముప్పై వేలు వేరే వేరే పంటలు పండించినా కూడా మరీ ఎక్కువ ఆదాయం ఏం రాదు నలభై యాభై వేలు వేసుకోండి అవునా నిజమా కదా సో ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక ఎకరం భూమి కూడా అవసరం లేదు కేవలం పదకొండు సెంట్లు ఉన్నట్లయితే ఆ పదకొండు సెంట్ల భూమి ద్వారా ప్రతి ఏడు నెలలకి ఒకసారి ఆరు లక్షల రూపాయలు ఆదాయం అది కూడా ఖర్చులన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఖర్చులన్నీ పోయిన తర్వాత నికర ఆదాయం ఆరు లక్షల రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలియజేయబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేది చేపల పెంపకం గురించి మీకు డౌట్ వచ్చే ఉంటుంది అదేంటండి పదకొండు సెంట్లు అన్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చేపల పెంపకం అంటున్నారు మనమే కనుక చేపల సాగు చేయాలంటే ఖచ్చితంగా చెరువులు అవసరం కదా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ విధంగా చెరువులు ఉంటే మాత్రమే చేపలను పెంచవచ్చు కదా అనొచ్చు అవసరం లేదండి చేపల పెంపకంలో చాలా రకాలైన విధానాలు ఉన్నాయి వాటిల్లో ఆర్ఏఎస్ విధానం ఒకటి అనగా రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనగా ట్యాంకులు మనకి చిన్న భూమి ఉందండి చాలా తక్కువ పదకొండు సెంట్లే ఉంది ఆ పదకొండు సెంట్ల భూమిలో ట్యాంకులు కట్టుకోవచ్చు రౌండ్ షేప్లో ఖచ్చితంగా రౌండ్ షేపే ఉండాలి మనం కావాలంటే సిమెంట్తో కూడా కట్టుకోవచ్చు చాలా విధాలుగా ట్యాంకులను నిర్మించుకోవచ్చు డయామీటర్ చూసుకున్నట్లయితే ఫైవ్ డయామీటర్ అంటే సెంటర్ నుండి ఫైవ్ డయామీటర్లో మనం ట్యాంకులను కట్టుకొని అందులో చేపలను పెంచుకోవచ్చు పదకొండు సెంట్ల భూమిలో చూసుకున్నట్లయితే ఏకంగా ఎనిమిది ట్యాంకులను కట్టుకోవచ్చు చూడండి ఎనిమిది ట్యాంకులు పదకొండు సెంట్ల భూమిలో ఒక ట్యాంకులో రెండు వేల ఐదు వందల చేపలను పెంచవచ్చు అర్థమైందా సో ఈ విధంగా మనం ట్యాంకులను కట్టుకొని ఆర్ఏఎస్ విధానంలో చేపలను పెంచుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ రీసైకిల్ అవుతూ ఉంటుందన్నమాట అన్నమాట కొత్త వాటర్ వస్తుంది పాత వాటర్ వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం భూమి ఉందండి ఎకరం భూమిలో ఒక మూలన పదకొండు సెంట్ల భూమిలో ఇది కట్టుకోండి మిగతా భూమిలో వరిని పండిస్తారా ఏది పండిస్తారా మీ ఇష్టం ఇందులో రీసైకిల్ అయ్యే వాటర్ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం సాగుని చేయవచ్చు మనం చూసుకున్నట్లయితే చాలా రకాలైన చేపలను పెంచుకోవచ్చు చాలా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ కట్ల రోహ గౌరీ మృగల్ అదేవిధంగా తిలోఫియా దాంతోపాటు బాస బాస అనగా ఫంగస్ ఫంగస్ గెస్ అని కూడా అంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో బాస చేప అన్నది చాలా ఫేమస్ అవుతుంది చాలామంది ఈ చేపలని ఈ విధానంలో పెంచుతూ ఉన్నారు ఎందుకంటే డిమాండ్ అన్నది రోజు రోజుకి పెరుగుతుంది బాస చేపలకి మనం రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే అపోల ఫిష్ అంటారు కదా ఆర్డర్ చేస్తాం చేపని తెచ్చిస్తారు ఏంటది బాసనే చేపల పచ్చళ్ళు అవి ఇవి చాలా చేస్తుంటారనమాట ఈ చేపతో ఎందుకంటే ముళ్ళు అన్నది ఒకటే ఉంటుంది ఈ బాస చేపల్లో ఫంగస్ చేపలు అంటారు లేకపోతే ఫంగాసియస్ అంటారు ఇది క్యాట్ ఫిష్ జాతిలో ఒకటి చేపల్లో చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ఐదు వందల రకాలైన జాతులు ఉన్నాయి ఆ జాతుల్లో క్యాట్ ఫిష్ జాతి ఒకటి క్యాట్ ఫిష్లో మళ్ళీ చాలా ఉన్నాయి మంచు ఉన్నాయి చెడ్డు ఉన్నాయి కొన్ని తినకూడదు కానీ తినొచ్చు ఈ బాస చేప అన్నది చాలా మంచిది క్యాట్ ఫిష్షే ఒక రకమైన క్యాట్ ఫిష్ జాతే కాకపోతే చాలా మంచిది రెస్టారెంట్ వాళ్ళు దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ చేపలని ఈ ఆర్ఏఎస్ విధానంలో పెంచుకోవచ్చు చాలా మంచి లాభాలు కేవలం సెవెన్ మంత్స్లోనే ఒక కేజీగా తయారైపోతుంది ఈ రోజు కనుక మనం చేప పిల్లల్ని వేసినట్లయితే ట్యాంక్లో ఒక ఏడు నెలల్లో ఆ చేప కేజీ చేపగా మారుతుంది ధర చూసుకున్నట్లయితే వంద నుండి నూట యాభై రూపాయల వరకు ఉంది ఒక కేజీ అంటే లైవ్ అనమాట చేపని ఇలా తీసి అలా అమ్ముకోవాలంటే కేజీ వంద నుండి నూట యాభై రూపాయల వరకు ఉంది దాంతోపాటు ఈ చేపలను తినడం వలన మనకి చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన హార్ట్కి చాలా అంటే చాలా మంచిది మనమే కనుక చిన్న ముక్క ఒక చేప ముక్క అది కూడా వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ మీట్ ఉన్నట్లయితే ఆ చిన్న ముక్కలో వన్ ఫిఫ్టీ ఎయిట్ క్యాలరీస్ ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అదేవిధంగా శాచురేటెడ్ ఫ్యాట్ అది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ కొలెస్ట్రాల్ సెవెంటీ త్రీ ఎంజి సోడియం ఎయిటీ నైన్ ఎంజీ ఇన్ని రకాలైన పోషకాలు ఒక చిన్న ముక్కలో ఉంటాయి దాంతోపాటు క్యాలరీస్ చాలా తక్కువ క్యాలరీస్ జనరేట్ అవుతాయి ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో వాళ్ళకి చాలా బాగా ఈ మీట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి మన ఆరోగ్యానికి చాలా మంచివి ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ దగ్గర ఆల్రెడీ పదకొండు సెంట్ల భూమి ఉంది ఆ భూమిలో ఈ సాగుని చేద్దాం అనుకున్నట్లయితే ఇనీషియల్ పెట్టుబడి అవుతుంది స్టార్టింగ్లో కాస్త పెట్టుబడి పెట్టి ట్యాంకులను నిర్మించుకోవాలి సో పదకొండు సెంట్ల భూమిలో చూసుకున్నట్లయితే మనం ఎనిమిది ట్యాంకుల వరకు నిర్మించుకోవచ్చు ఫైవ్ డయామీటర్తో ఎయిట్ ట్యాంక్స్ వరకు నిర్మించుకోవచ్చు ఒక్కొక్క ట్యాంకులో రెండు వేల ఐదు వందల చేపలను పెంచవచ్చు ఎనిమిది ట్యాంకులు ఎనిమిది ఇంటూ రెండు వేల ఐదు వందలు ఎంత టోటల్గా ఇరవై వేలు ఇరవై వేలు చేపలను పెంచవచ్చు మనం మనం కనుక పిల్లలను వదిలినట్లయితే సెవెన్ మంత్స్లో ఒక కేజీగా తయారవుతాయి సో సెవెన్ మంత్స్ మనం పెంచుకున్నట్లయితే ఒక్కొక్క చేప ఒక కేజీగా తయారవుతుంది ఇరవై వేల చేపలు ఒక్కొక్కటి ఒక కేజీ అంటే ఇరవై టన్నులు చూడండి పదకొండు సెంట్ల భూమిలో ఇరవై టన్నుల దిగుబడిని మనం తీసుకోవచ్చు చేప అన్నది ఆల్రెడీ చెప్పా ఒక కేజీ వంద నుండి నూట యాభై రూపాయలు తక్కువలో తక్కువ వంద రూపాయలు వేసుకున్నా కూడా ఇరవై వేలు ఇంటూ వంద ఎంత ఇరవై లక్షలు అది కూడా సెవెన్ మంత్స్లో ఇరవై లక్షల టర్న్ ఓవర్ పెట్టుబడి అన్నది ఖచ్చితంగా డెబ్బై శాతం పెట్టుబడి అవుతుంది మీరు కనుక ఒక కేజీ చేపని వంద రూపాయలకు అమ్ముతున్నట్లయితే డెబ్బై రూపాయలు పెట్టుబడి ఉంటుంది ముప్పై రూపాయలు లాభం లాభమే వేసుకోండి ఇరవై వేలు ఇంటూ ముప్పై ఎంత ఆరు లక్షలు పెట్టుబడి అంతా పోయిన తర్వాత అంటే ఇనిషియల్ స్టేజ్లో కాకుండా తర్వాత తర్వాత చెప్తున్నా తర్వాత తర్వాత ఒక్కొక్క పంట వేయాలంటే ఖచ్చితంగా ఒక వంద రూపాయలకి మీరు చేప అమ్ముతున్నారంటే డెబ్భై రూపాయలు పెట్టుబడి ఉంటుంది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పేది అర్థమైందా సో ముప్పై రూపాయలు ఇరవై వేలు ఇంటూ ముప్పై ఆరు లక్షలు చూడండి మనం కేవలం సెవెన్ మంత్స్లోనే సిక్స్ ల్యాక్స్ రూపీస్ అది కూడా నెట్ ప్రాఫిట్ని సంపాదించవచ్చు ఈ సాగుని చేస్తున్నట్లయితే బట్ మార్కెట్ మార్కెట్ ఉండాలి మీరు ఏదో యూట్యూబ్లో వీడియో ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా చేసేయకూడదు పదకొండు సెంట్ల భూమిలో ఎంతను చేసుకోవచ్చు మీ ఇష్టం ఎక్కడ చేసుకుంటారో చేసుకోండి ఎక్కువ దిగుబడి వస్తుంది మీ ఏరియాలో మార్కెట్ ఉందా లేదా మార్కెట్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఏ అయితే కొంటున్నారో ఆ వ్యవసాయాన్ని మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి కొన్ని కొన్ని ఏరియాస్లో కేజీ నూట యాభై వరకు అమ్ముతున్నారు బాసా అని చెప్తుంది నూట యాభై వేసుకుంటే ఇప్పుడు నూట యాభైకి అమ్మారనుకోండి పెట్టుబడి సేమ్ డెబ్భై రూపాయలు పెట్టుబడి అంటే ఒక చేప నుండి ఎనభై రూపాయలు లాభం వస్తుంది మీరు కనుక నూట యాభైకి అమ్ముకున్నట్లయితే ఇరవై వేలు ఇంటూ ఎనభై ఎంత పదహారు లక్షల రూపాయలు చూడండి అంత లాభం పొందవచ్చు పెట్టుబడి అంత తీసిన తర్వాత మార్కెట్ ఉన్నట్లయితే మార్కెట్ లేకపోతే వంద రూపాయలే మార్కెట్ ఉంటే నూట యాభై రూపాయలు సో మార్కెట్ ఉన్నట్లయితే మీరు దిగండి అండ్ ఇంకొక డౌట్ మీకు రావచ్చు అదేంటండి వాటర్ని రీసైకిల్ చేస్తూ ఉండాలా ట్యాంక్ నుండి వాటర్ వస్తే మళ్ళీ వెళ్ళిపోవాలా ఆ వేస్ట్ వాటర్ని ఏం చేయాలని అడగచ్చు మీకు ఖచ్చితంగా భూమి ఉంటుంది ఇప్పుడు ఎకరం భూమి ఉందనుకోండి వేరే వేరే పంటలను నాటుకోండి పదకొండు సెంట్ల భూమిలో ఇది పెట్టుకోండి వాటర్ ఏదైతే ఉందో రీసైకిల్ అయిపోతుందనమాట డైరెక్ట్గా అదే వాటర్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేయండి అండ్ మన రైతు ఒక అతను చెప్పిందని చెప్తూ ఉన్నా అతను ఏమంటున్నారంటే ఈ చేపలు వేస్ట్ మొత్తం వదలడం వలన ఇవి సారవంతం అవుతాయంట వాటర్ అదే వాటరు డైరెక్ట్గా మన పొలాలకు వెళ్ళడం వలన అది ఎరువుగా మారుతుందంట చూడండి పోషకాలన్నీ ఉంటాయంట మొక్కకి కావాల్సినవి సో ఈ విధంగా దానికి సెపరేట్గా ఎరువులు కొట్టాల్సిన అవసరం లేదు ఆ వాటర్ ఎరువు ఈ విధంగా డబుల్ ప్రాఫిట్ ఒక ప్రాఫిట్ వచ్చేసి చేపల నుండి సంపాదించవచ్చు ఇంకొక ప్రాఫిట్ వచ్చేసి ఎరువులు ఖర్చు తగ్గుతుందనమాట పొలాలకి సో ఈ విధంగా డబుల్ ప్రాఫిట్ని మనం సంపాదించవచ్చు ఇంత మ్యాటర్ చెప్పాను కదా మీకు డౌట్ రావచ్చు వీడేంటి టై వేసుకుని కూర్చున్నాడు ఇడికి ఏం తెలుస్తుందని చెప్పి ఈ మ్యాటర్ మొత్తం ఒక రైతు చెప్పింది మీకు చెప్తూ ఉన్నా నేను ఏదో బుక్లో చదివి చెప్పట్లా ఒక రైతు అతని నోటితో ఏదైతే చెప్పారో ఆ మ్యాటరే మీకు చెప్తూ ఉన్నా ఆ రైతు పేరు శివారెడ్డి కర్నూల్ అక్కడికి మేము వెళ్ళి ఒక కోర్స్ని షూట్ చేసాం ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక కోర్స్ అనమాట ఈ ఆర్ఏఎస్ విధానం ద్వారా ఏ విధంగా చేపలను పెంచాలో ఒక కోర్స్ని షూట్ చేసాం ఇప్పటి వరకు చెప్పిందంతా అతని స్టోరీయే అతను పదకొండు సెంట్ల భూమిలో ఈ సాగుని చేస్తున్నారు మార్కెట్ని అవుట్ చేసుకుని అతనే సొంతంగా అక్కడే అమ్మేస్తున్నారు చేపల్ని వన్ ఇయర్ బ్యాక్ మనం పిల్లలు తెచ్చి వదలం అయింది ఇప్పటి నుంచి వన్ ఇయర్ నియర్ వన్ ఇయర్ వస్తుంది దీంట్లో ఫంగాసి చేపలను మనం పెంచుతున్నాము ఫస్ట్ మనం పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మనం ఒక స్థలం చూసుకోవాలి స్థలం దానికన్నా ముందు మనం వాటర్ సోర్సెస్ చూసుకోవాలి అంటే మన వాటర్లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంది అన్నీ దీనికి సూటబుల్ అవుతుందా లేదా అని వాటర్ టెస్ట్ చేసుకోవాలండి నేను ఫైవ్ డయా మీటర్స్ నిర్మించాను ఇది ఎందుకంటే రౌండే ఉండాలి ఎందుకంటే చేప సర్కిల్ వచ్చేసి రౌండ్గా తిరుగుతుంది అంటే మన వాటరు దీంట్లో ఈ సిస్టంలో వాటరు రైట్ సైడ్ తిరుగుతుంటే చేప లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే ఎదురు ఎదురు ఇస్తుంది నీళ్ళకు అందుకని రౌండ్లోనే ఉండాలి అదే స్క్వేర్లో తిరగదు వాటర్ అంటే సిక్స్ ఫీట్ పెడతాం మనం పెట్రోమ్ సిక్స్ ఫీట్ వాటర్ ఫోర్ ఫీట్ పెడతాం ఫోర్ ఫీట్ స్టాండింగ్ మనం దాని మీద వచ్చినటువంటి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంటాయి అట్లా అనమాట మనంతకు మనం డెవలప్ చేసుకోవాలి మార్కెట్ అయితే మన దగ్గర రాదు మనం డెవలప్ చేసుకోవాలి అంటే పాంప్లెట్స్ కానీ పేపర్ కానీ మీడియా కానీ ఇట్లా డెవలప్ చేసుకుంటే మనం ఇంకా కాస్ట్ పోవాలంటే సిటీల్లో డోర్ డెలివరీ ఇట్లాంటివి ఇస్తే మనకు బాగానే మార్కెటింగ్ బాగానే ఉంటుంది మార్కెటింగ్ లేదు అనే క్వశ్చన్ లేదు కానీ మనం చేసుకునే దాన్ని బట్టి మార్కెట్ ఉంటుంది నాకు తెలిసి ఒక చేపను ఈ ఫంగాసీస్ను హాఫ్ కేజీ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ లాస్ట్ ఆడి వరకు తింటేనే బాగుంటుంది రెండు కేజీలు కేజీన్నర అంటే ఫ్యాట్ పెరిగిపోతుంది రెండు మూడు విధాలుగా ఆదాయం పొందవచ్చు ఇప్పుడు మాంసానికి పంపించి ఒక ఆదాయము పిల్లల ఉత్పత్తి చేస్తూ యాచింగ్ చేస్తూ చేయొచ్చు కానీ మనం ఇంతవరకు అయితే అది మొదలు పెట్టలేదు ఉంది అది కూడా ఆప్షను దాని రెండు రకాలుగా ఉంది అంటే మధ్య దళారులు లేకుండా చేసుకోగలిగితే ఒక వ్యాన్ పెట్టుకుందామండి ఒక వ్యాన్ మొబైల్ వ్యాన్ సిటీ ఉంది ఇప్పుడు మాకు దగ్గర కర్నూలు సిటీలో ఎంత లేదన్నా రోజు రెండు వందల కేజీలు అమ్ముకోవచ్చు మొబైల్ వ్యాన్లో వాటర్ టెస్ట్ చేసుకున్నాక వాటర్ ఓకే అనుకున్నప్పుడు మనం స్థలం చూసుకోవాలి అంటే అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము పొలంలో అయితే వేస్ట్ వాటర్ను చెట్లకు ఇచ్చుకుంటాము లేకుంటే ఏదో పంటకు మన పంట పొలానికి ఇచ్చుకుంటాము ఫోర్ ఎంఎం వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్తో అన్నితో కలుపుకొని అంటే కేజీకి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది దాన్ని అప్ టు ఎండింగ్ వరకు అంటే మనం చేపలు ఎన్నాళ్ళు తాగుతామో అన్నాళ్ళ వరకు యూజ్ చేస్తాం ఇప్పుడు పోటీ ఎక్కువైనప్పుడు మనం పది రూపాయలు తగ్గిస్తాం మనకు గ్లాస్ లేదు ఎందుకంటే రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు మన టార్గెట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఆడ అంటే చేయడానికి ఇరవై రూపాయలు షాప్కి ఇరవై రూపాయలు నలభై అంటే మనం వన్ ఫిఫ్టీకి ఇవ్వచ్చు మార్కెట్లో మనం తట్టుకోవచ్చు దా ప్రాబ్లం లేదు ఎందుకంటే యాభై రూపాయలు కేజీకి మనం ఖర్చు తీసేసినా మనం మార్కెట్లో నిలబడగలం పొలం తక్కువైనా గుంత తీసుకొని పేపర్ వేసుకొని ఒక్క కరెంటు బిల్లు అంటే ఈడ పది లక్షలు పెట్టే బదులు ఆడ నెలకు ఒక ఐదు వేలు ఇన్వెస్ట్ చేసి వాటర్ మార్చుకుంటే అది బెటర్ సో మీరే కనుక ఈ సాగుని చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో చూసి స్టార్ట్ చేయొద్దు కోర్స్ చూడండి టూ హవర్స్ కోర్స్ మొత్తం ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మార్కెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎంత పెట్టుబడి అవసరం పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే ఏ విధంగా బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలి ఈ విధంగా ఏ టు జెడ్ ట్యాంకులను ఏ విధంగా నిర్మించుకోవాలి చేప పిల్లలను ఎక్కడి నుండి తెచ్చుకోవాలి ఏ విధంగా సాగు చేయాలి ఏ టు జెడ్ అండి ఆయన స్వయంగా సెవెన్ మంత్స్కి ఒకసారి సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు లాభం పొందుతూ ఉన్నారు అతను ఏ విధంగా పొందుతూ ఉన్నారో ఆయనే ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కోర్సులో ఆ కోర్స్ని చూడడానికి ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఆ నాలుగు వందల్లో ఈ కోర్స్ ఒకటి మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది యాప్ అన్నది ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్